హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ అన్నారు, వాడితో మాట్లాడు. సార్ నమస్కారం. నమస్తే సార్. రేణు దేశాయ్ గారికి సంబంధించి రెండు విషయాలు ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే రేణు దేశాయ్ గారికి చాలా ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి, ఇంకొకటి ఆమె తొందరలో పెళ్లి చేసుకోబోతుంది అని చెప్పి. వీటిలో వాస్తవం ఎంత ఉంది, దీనిపైన మీ ఒపీనియన్? యా, మామూలుగా సెలబ్రిటీస్ ఆస్తులు ఎన్ని ఉన్నాయో తెలుసా అనే వీడియోలో విపరీతంగా ఉంటాయి. ఎందుకంటే కామన్ పీపుల్కి ప్రధానంగా రెండు విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. సెలబ్రిటీస్కి ఒకటి, వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారు, రెండోది వాళ్ళకి ఎవరెవరితో అఫేర్లు ఉన్నాయి. ఈ రెండు విషయాల మీద కామన్ పీపుల్ అంటే గాసిపింగ్ అంటాం. గాసిపింగ్ కూడా లైఫ్లో పార్ట్. గాసిపింగ్ బ్యాడ్ అనేది ఏం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత పెద్దవాళ్ళైనా గాసిపింగ్ అనేది చేస్తారు. మామూలు ఊర్లలో గ్రామాల్లో కూడా నలుగురు కలిసినప్పుడు ఏం చేస్తారు, వేరే వాళ్ళ గురించి గాసిప్ మాట్లాడుకుంటారు. ఈ గాసిప్లో అక్కడ కూడా రెండు ప్రధాన విషయాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ ఆస్తులు, సంపాదన, డబ్బులు. రెండవది అఫైర్స్. ఇవి ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆల్వేస్. సో అలాగా ప్రజెంట్ ఏంటంటే, మళ్ళీ ఈమె 18 ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎంటర్ అయ్యింది యాక్టర్గా. ఎందుకంటే ఈమె బద్రి అప్పుడు లవ్ చేసింది పవన్ కళ్యాణ్ని. కొద్ది రోజులు వాళ్ళిద్దరూ సహజీవనం చేసి బిడ్డను కూడా కన్నారు అఖీరాని. దాని తర్వాత విమర్శలు వచ్చాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు, పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడు, ఈయన రాజకీయాల్లో వచ్చి నీతులు చెప్తున్నాడు అవన్నీ. ఎందుకంటే 2008లో ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈయన వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళ దోవతులు ఊడదీసుకొడతాను ఇట్లా భాష మాట్లాడేవాడు అప్పుడు. అందుకని విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చినప్పుడు దానికోసం 2009లో రేణు దేశాయ్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆద్య పాప పుట్టింది. సో దాని తర్వాత ఈమె ఇంకా 2012లో మళ్ళీ విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈమె పూణేకి మకాం మార్చేసింది. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ పూణేలో ఉంటారు, అక్కడికే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కూడా రేణు దేశాయి ఎప్పుడూ కూడా దూరం కాల ఈ సమాజానికి. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము సమంత గురించి. కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం, ఒక రకమైన సంభాషణ జరుపుతూ ఉంటారు ప్రజలతో. వాళ్ళు అభిమానులతో కావచ్చు, ఎనిమీస్తో కావచ్చు, ఏదో ఒకటి ట్రిగ్గర్ చేస్తూ ఉంటారు. ఈ రేణు దేశాయ్ కూడా అలాగే ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది అభిమానులని. ఇంకా పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి మనం చెప్పాలి. మళ్ళీ వాళ్ళు రచ్చకి రెడీగా ఉంటారన్నమాట, గొడవలకి రెడీగా ఉంటారు. ఏమాత్రం సందు దొరికినా వాళ్ళు అటాకింగ్ మోడ్లోనే ఉంటారు ఆల్వేస్. అంటే వాళ్ళకి ఏదో ఒక పని లేకపోతే వాళ్ళ ప్రాక్సీ ఇస్తుంటారు. దే వాంట్ ప్రాక్టీస్, దే వాంట్ ఇదన్నమాట. సో అట ఆ పద్ధతిలో ఈమె అప్పుడప్పుడు వాళ్ళని గీకుతూ ఉంటుంది. వాళ్ళు అటాక్స్ చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఈ అబ్బాయి బర్త్డే సందర్భంగా, నా కొడుకు బర్త్డే అంటే నీ కొడుకు అంటావేంటి, మా అన్న కొడుకు, మా అన్న కొడుకు అని వాళ్ళు అనడం, మీ అన్న కొడుకు ఎందుకు అవుతాడు, నా కొడుకు అని ఏమనడం, ఇలాగా కూడా దాంతో వాళ్ళు అటాకింగ్ మోడ్లోకి వచ్చేసి అది ఇది అని మాట్లాడడం, ఏమి దీంతో ఏమి చాలా ఫీల్ అవ్వడం, ఇట్లాంటివి చాలాసార్లు జరిగాయి. ఆ తర్వాత మొన్నెప్పుడో ఆమె పవన్ కళ్యాణ్ జర్నీ గురించి చెబుతూ అతని డబ్బాస లేదని, అతని ఫ్యామిలీ కూడా పట్టించుకోకుండా ప్రజలకి సేవ చేయాలంటాడని పెట్టేసరికి వైసీపీ శ్రేణుల నుంచి ఈమె మీద చాలా పెద్ద అటాక్స్ మొదలైనాయి. దాంతో ఆమె ఇప్పుడు ఆ విషయంలో సైలెంట్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఏమైందంటే, ఆమె ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో జాషువా కూతురు హేమలత అండ్ లవణం సమరం విజయం అని గోరా వాళ్ళ పిల్లలు అనమాట. వాళ్ళు గోరా అంటే ప్రముఖ నాస్తికుడు, నాస్తిక ఉద్యమకారుడు ఆంధ్రప్రదేశ్లో. ఆయనకి అందుకని పిల్లలకి దేవుళ్ళ పేరు, మత చిహ్నాల పేర్లు ఉండకూడదని లవణం ఉప సత్యాగ్రహం అప్పుడు పుట్టాడు కాబట్టి లవణం అని పెట్టాడు. యుద్ధం అప్పుడు పుట్టి సక్సెస్ అయింది కాబట్టి విజయం అని పెట్టారు. అలాగే సమరం, యుద్ధం అప్పుడు పుట్టే సమరం అని పెట్టాడు. సో వాళ్ళ సమరం మనకి తెలుసు. లైంగిక విద్యకు సంబంధించి ఆయన గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంది, ఎన్నో పుస్తకాలు రాశాడు. దాని తర్వాత లవణం కూడా చాలా ఉద్యమాల్లో పాల్గొన్నాడు అనమాట. జాషువా గురించి మనకు తెలుసు, ఆయన ఎంత గొప్ప దళిత కవి ఆయన. సో ఆ కవి కూతురే లవణం, ఈసారీ హేమలత. ఈ హేమలత లవణం ఇద్దరు కలిసి ఎన్జిఓ పెట్టి చాలా ఏరియాలు, నిజామాబాదు అటువంటి ఏరియాల్లో కూడా, ఆదిలాబాదు నిజామాబాద్లో కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు, జైళ్ళల్లో చేశారు ఖైదీలకి. అట్లాగే ఈ ట్రైబల్స్ వేటికి మన స్టోవర్ట్పురం, ఈ స్టోవర్ట్పురంలో కూడా వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. ఆ క్యారెక్టర్ని ఈమె చేసింది లవణం.
సారీ హేమలత లవణం క్యారెక్టర్ని చేసింది. సో దీని కాంటెక్స్ట్లో ఇప్పుడు అందరూ ఇంటర్వ్యూలు అడుగుతారు కదా, ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఆమెను వివాదాస్పద ప్రశ్నలు ఎలాగో అడుగుతారు కాబట్టి అందులో ఒకటి ఏంటంటే మీ పెళ్లి గురించి ఏంటి అని అడిగారు. ఎందుకంటే ఈమె గతంలోనే నిశ్చితార్థం చేసుకునింది ఒక అతంత అనేది అప్పుడు పుకార్లు వచ్చాయి. అయితే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందా లేకపోతే రహస్యంగా పెళ్లి చేసుకొని రహస్యంగా హస్బెండ్ ఉన్నాడన్న పుకార్లు కూడా ఉన్నాయన్నమాట. ఆ విషయం అడిగినప్పుడు ఆమె ఓపెన్గా ఏం చెప్పిందంటే నేను నిశ్చితార్థం చేసుకున్న మాట వాస్తవమే, కాకపోతే పెళ్లి చేసుకోలేదు, పెళ్ళి క్యాన్సిల్ అవ్వలేదు, నిశ్చితార్థం కూడా క్యాన్సిల్ అవ్వలే, హోల్డ్లో పెట్టాను, పోస్ట్పోన్ అయింది అంతే పెళ్ళి, ఖచ్చితంగా 2 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటాను అనేది ఆమె క్లారిఫై చేసింది. ఇది ఎందుకు చేశానంటే నా పాపకి నేను అవసరం ఉంది, నేను పెళ్లి చేసుకుంటే నేను పాపకి టైం ఇవ్వలేనేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అందుకని నేను పెళ్లి చేసుకోలేదు. మేబీ ఆమె కూడా సహజీవనం చేస్తుండొచ్చు కాబట్టి పెళ్లి చేసుకోలేదు కూతురి కోసం, అదే కోసం అదే కాలేజీకి వెళ్తుంది ఇంకో 2 ఇయర్స్లో, అప్పుడు నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అనేది కూడా ఆమె చెప్పింది. నిజానికి ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మావాడు హీరో 3 కాకపోతే 4 చేసుకుంటాడరా మీకేంటరా నొప్పి అని మెసేజ్ ఇది పెడుతుంటారు, అటాక్ చేస్తారు. కానీ రేణుదేశాయికి నిశ్చితార్థం జరిగినా లేకపోతే ఆమె ఎవరితోనైనా సంబంధంలో ఉన్నా వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే స్త్రీ అంటే పవిత్రంగా ఉండాలి, ఆమె కంట్రోల్లో ఉండాలి, ఇలాంటి ఒక ఫీడల్ అభిప్రాయాలు ఉంటాయి. ఇది ఇంకా ఇటువంటి సెక్షన్లో ఎక్కువ ఉంటాయి ఈ ఫ్యాన్స్ బేస్డ్ బ్యాచ్లో, వాళ్ళకి ఇంకా ఎక్కువ. వాళ్ళు ఎందుకంటే మనం చూసాం గతంలో కూడా కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ అవ్వాలంటే మొత్తం ఫ్యాన్స్ అంతా వచ్చేసి ఉన్మాదుల్లాగా బిహేవ్ చేసి ఈ పద్మాలయ స్టూడియోకి వచ్చేసి పెట్రోల్ పోసుకొని ముట్టించుకుంటామని చెప్పి ఇంత గోల్ చేశారు. పాపం కృష్ణ కూతురి కోరిక నెరవేరుద్దామని ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఇదంతా చూసి ఆయన భయపడిపోయాడు, ఎవరైనా చచ్చిపోతే జీవితాంతం గిల్ట్తో చావాలి నేను, ఇదేంటిది ఇంత గోల్ ఏంటి వద్దమ్మా నువ్వు మానుకో అని చెప్పా. పాపం ఆమె మొత్తం డ్రీమ్స్ అంతా కట్ అయిపోయినాయి ఈ ఫ్యాన్స్ వల్ల. అట్లా ఉంటారు ఫ్యాన్స్ అంటే, ఒక్కొక్కసారి వాళ్ళకి మనం అనుకుంటాం ఫ్యాన్స్ స్టార్ కంట్రోల్లో ఉంటారని, నిజానికి స్టారే ఫ్యాన్స్ కంట్రోల్లో ఉంటారు చాలాసార్లు. ఎందుకంటే ఫ్యాన్స్ చెప్పినట్టు ఆడిచ్చినట్టు ఆడాలి వీళ్ళు, లేకపోతే ఫ్యాన్స్ స్టార్ని కూడా వీళ్ళు వదలరు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పడంటే వాళ్ళకి బుద్ధి చెప్పచ్చు కదా అంటారు కదా, కంట్రోల్ చేశాడంటే పవన్ కళ్యాణ్కి కూడా వ్యతిరేకిస్తారు వాళ్ళు. అందుకని పవన్ కళ్యాణ్ వాళ్ళని కంట్రోల్ చేయడు, ఎప్పుడన్నా శృతిమెత్తగా ఏదో చెప్తుంటాడు తెలుగుదేశం వాళ్ళతో గొడవ పడకుండాని అట్లాంటివి చెప్తాడు తప్ప, అతను ఫ్యాన్స్ చేసే అరాచకాలను దేన్ని కట్ చేయడు, దేన్ని ఖండించాడు పవన్ కళ్యాణ్. ఎందుకు వాళ్ళని ఖండిస్తే మళ్ళీ వాళ్ళు ఈయనకే రివర్స్ అవుతారు, అలాగా ఈమెకి రివర్స్ అవుతాను. అందుకని ఇప్పుడు ఆమె పెళ్లి గురించి ఆ విషయాలు చెప్పింది. ఇక ఆస్తుల గురించి ఆమె చెప్పింది ఏంటంటే, నాకు మా అమ్మ నాన్నోళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, దాన్ని నేను కూడా కంటిన్యూ చేస్తున్నా, రియల్ ఎస్టేట్ బాగా నాకు హెల్ప్ అయింది, దానివల్ల కొన్ని ఆస్తులు అయితే సంపాదించాను, హైదరాబాద్లో పూణేలో నాకు ఆస్తులు ఉన్నాయి, దీంట్లో నుంచి వచ్చిన డబ్బులు నా పిల్లల ఎడ్యుకేషన్ వీటికి పెడుతున్నాను, నేను నా హస్బెండ్ నుంచి ఏమీ తీసుకోలేదు. అది కూడా వచ్చిందనమాట, ఫ్యాన్స్ 60 కోట్లు ఇచ్చాడని ఆమెకి అవన్నీ కూడా పుకార్లు వచ్చాయి. ఆమె అది నేను ఎప్పుడు తీసుకోలేదు, నేను నా డబ్బులే పిల్లలు ఖర్చు పెడుతున్నాను, అట్లాగే నేను అప్పుడప్పుడు సినిమాలు ప్రొడ్యూస్ కూడా చేస్తున్నాను, మరాఠీ సినిమాలు కూడా చేశాను గతంలో అనేది ఆమె చెప్తుంది. ఆమెకి డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉంది, తర్వాత ప్రొడక్షన్ కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఆమె ప్రొడ్యూస్ చేసిన సినిమాలు కూడా మంచి పేరు సంపాదించాయి. కాబట్టి అంటే ఆస్తుల విషయంలో కావచ్చు, ఇటు పర్సనల్ రిలేషన్షిప్లో ఆమె ఈ 2 విషయాలని క్లారిఫై చేసింది. కాకపోతే ఏంటంటే ఎవరికి తెలుసు ఎన్ని ఆస్తులు ఉన్నాయో ఎవరు చెప్పాలి, అదేంటంటే పుకార్లు ఉంటాయి ఆస్తుల విషయంలో. ఇందాక చెప్పినట్టుగా నేను ఈ అఫైర్స్ విషయంలో రకరకాల ఎవరు తోచినట్టు వాళ్ళు పుకార్లు పెట్టుకుంటూ వెళ్తుంటారు అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఆమె సోషల్లీ యాక్టివ్ కాబట్టి ఆమె ఆల్వేస్ సోషల్ మీడియాలో ఉండడం, వీడియోలు పెట్టడం, ఫోటోలు షేర్ చేయడం పిల్లలతో ఇలా ఉంటుంది కాబట్టి. రెండోది పవన్ కళ్యాణ్ నిరంతరం ఇక్కడ పొలిటికల్గా సినిమా రకం పరంగా కూడా యాక్టివ్ కాబట్టి ఆమెది కూడా ఆ మామూలుగా సైలెంట్గా ఉండిపోయిందంటే ఆమెను ఎవరు పట్టించుకోకపోరు పోదరు, ఆమె యాక్టివ్. రెండోది పవన్ కళ్యాణ్ ప్రజెంట్ రష్యన్ వైపు వైఫ్ యాక్టివ్ కాదు, యాక్టివ్ అయితే మొత్తం డైవర్షన్ ఈ మీద ఉండేది, కానీ ఆమె సైలెంట్ లేడీ, ఆమె ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, ఆమెను కూడా వదిలేశాడని కూడా పుకార్లు వచ్చాయి.
పుకార్లు వచ్చిన తర్వాత కూడా ఆమె ఎక్కడ మనకు కనబడలే, వీడియోలో కానీ ఎక్కడ కనబడలేదు. ఆ పాతదే ఒకటి వదిలారు ఉందన్నట్టుగా. కాబట్టి అందువల్ల మొత్తం ఫోకస్ అంటే రేణు దేశాయ్ మీదే ఉంటుంది, ఇంకా తప్పదు అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.